రైతుల సమస్యలు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో సొంత సమస్యలపైనే చర్చలు జరుగుతున్నాయన్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రైతు సమస్యలపై చర్చించాల్సింది పోయి ఒక్క జీఎస్టీ మీదే చర్చ లేకుండా ఆమోదం జరిపారన్నారు. జీఎస్టీ కన్నా రైతు సమస్యల పరిష్కారం చూపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా చర్చించాలి, అధికార పక్షం వినాలి, ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి, ఒక పరిష్కారం తీసుకురావాలి. ఈరోజు రాష్ట్రంలో ఎండల వేడి కన్నా రైతులు పడుతున్నటువంటి వేడి బాధ మరింత ఎక్కువగా ఉంది. రైతులు మండిపోతున్నారు, కడుపు మంటతో రగిలిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలకు వెళ్ళిపోతున్నారు. మిర్చి పరిస్థితి మరింత దారుణం మీకే తెలుసు. ఇక్కడ మిర్చి ఏ పరిస్థితుల్లో ఉందో, మిర్చి రైతు ఈరోజు 3,250 కూడా రెండు క్వింటాల్ వచ్చే పరిస్థితి పడిపోయింది. ఇంత దారుణంగా రైతులు అల్లాడుతుంటే రైతు సమస్యలు చర్చించకుండా అసెంబ్లీని వాయిదా వేస్తాం, ఒక జీఎస్టీ బిల్లు వరకే పరిమితం అంటే కుదరదు అని తెలియజేస్తున్నాం. ప్రభుత్వానికి గట్టిగా తెలియజేస్తున్నాం, జిఎస్టీ బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, జిఎస్టీ బిల్లును మేము కూడా సపోర్ట్ చేస్తాం, జిఎస్టీ బిల్లును అందరం కలిసి ఆమోదిద్దాం. జిఎస్టీ బిల్ అయిన తర్వాత ప్రజా సమస్యలు చర్చించాల్సిందే, రైతు సమస్యలు అంతకన్నా ముఖ్యంగా చర్చించి తీరాల్సిందే.